అమ్మాయిని చూడాలి వాళ్ళు పెట్టే పలహారాలు తినాలి అలా కాదని పక్కన ఉన్న అమ్మాయిని పొగిడితే వాళ్ళు పెట్టే పలహారాలు ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో మనకి చూపించి పిచ్చిమిచ్చిగా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైదరాబాద్ అండ్ రైజింగ్ రాజస్ టీమ్ నీకు వర్కౌట్ అయింది రై సాంగ్ కరెక్ట్ గా వాడికి ఇప్పుడు అర్థమైంది ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నట్టునా అవునండి అవునా అయితే ఆల్రెడీ బట్టలు బకెట్లో పెట్టేది కూడా అందులో సుత్కే ఈ రోజు మన పల్లె రోజు అండి అయితే ఇక మామూలుగా ఉండదు అదేంటండి మామూలుగా ఉండదని చెప్పి మళ్ళీ మామూలుగా ఉండదని చెప్పి మళ్ళీ సొక్కేసుకుంటున్నారు పెళ్లి రోజే మామూలుగా ఉండకూడదు రిచ్ గా కనపడాలి కదా అదిగో నువ్వు తూ అని ఉమ్మేసినా రా అని ఉసిగొలిపినా మేము రాం హైపరాది ఇక్కడ ఎందులోనే ఆవేశం గల చిందులో మాత్రం ఆచి చూచి వస్తాడు నాకు ఎన్ని అనవసరం అండి మీరు పలానా రోజు పలానా టైంలో నా చేతిలో ఒక బిడ్డని పెడతానంటే రేపు నుంచి గొడవలన్నీ ఏమి ఉండవు ఏమన్నా మల్లెమాల చెక్క పలానా టైం పలానా రోజుకి వస్తుందని చెప్పడానికి నిన్న కూడా ఒక పుస్తకాల షాప్ కి వెళ్లి బర్త్డే ఇంటికి యజమానినే బుక్ ఇవ్వమన్న జోకుల పుస్తకాలు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే తీసుకోపో అన్నాడు అంతకే మరదలు ఎక్కడ ఇద్దరు మధ్య నీకు చెక్క మధ్యనే అసలు ఈ సృష్టిలో ఏ పిల్లానికైనా ఇలాంటి చెల్లెలు ఉంటదండి ఉంటది ఈ పిల్లలకైనా ఉంటది దాన్ని చూడలేక దీన్ని చూద్దాం అంటే దీన్ని అసలు చూడలేదు ఎక్కడైనా కోతికి కొబ్బరి చెప్ప దొరికింది కోతికి కొబ్బరి చెప్ప రెండు నాకే దొరికాయి ఎందుకండి అలా అంటారు ఏం చేయమంటావే ఒక దాన్ని చూస్తేనేమో వాంతులు అవుతాయి మరో దాన్ని చూస్తేనే మోషన్స్ అవుతాయి ఎవరికి చెప్పుకోవాలి నా బాధ పెళ్లి చూపులప్పుడు నన్ను చూడలేదా అక్కం చేసుకున్నావు ఎందుకు చూడలేదు వచ్చిన ముత్తైదువుల్లో ఏ పెద్ద ముత్తైదువు అనుకున్నావు నాకేం తెలుసు నువ్వు దీని చెల్లెలవని ఇదిగో నువ్వు వెళ్ళి లోపల టిఫిన్ తీసుకురా పో ఏది పాదరక్షకులతో ఒక వ్యక్తి మృతి చెప్పులతో కూడా సంపేస్తారా బావా అది పాదరక్షకులు కాదే పాత కక్షలతో మరదలకి ఐసైట్ ఎక్కువ మొత్తం పోయినా ఏదో నడుపుతుంది అట్లా చూస్తలేదండి బావా ఏంటి ఏం చేస్తున్నా అదే నా నడుం చూస్తావని నడుం అంటే ఖుషి సినిమాలో భూమిక లాగా చక్కగా ఉండాలి ఎవడో తిని ఊసేసిన మామిడి పిక్కలా ఉండకూడదు మరదలతో సరసాల హారర్ పిక్చర్ క్లోజ్అప్ లో చూసినట్లేదు బాబు గారు మీరు కూడా అలా ఇదో టిఫిన్ ఏంటే ఇది పులిహోర బా ఈ పులికి పిల్లానికి అసలు ఎదురుకూడదు అదేమో బతుకుని కథం చేసాక పులిహార చేస్తే వీళ్ళు పులిహార పెట్టి బతుకుని కథం చేస్తారు మొన్న ఒక దెయ్యాన్ని అడిగే మీరు ఎందుకు రోజు రాత్రి పూటే వస్తారని ఆల్రెడీ పిల్లలు పగలుంటారు కదా మేమెందుకు అందది అయినా ఈ రోజు మా చెల్లికి పెళ్లి సంబంధం చూడడానికి పెళ్లి కొడుకు వస్తున్నాడు సిగ్గుపడక చచ్చిపోవాలనిపిస్తుంది ఏంటండి ఆ మాటలు ఇదిగో పెళ్లి వారు వస్తున్నారు వాళ్ళు వచ్చి ఏం కావాలి రిసీవ్ చేసుకుని నేను లోపలికి వెళ్తున్నాను నువ్వు లోపలికి ఎందుకే పెళ్లి కొడుకు వచ్చి నన్ను చూసేస్తే చెల్లికి ద్రోహం చేసినట్టు అయితే అవునండి అది ఆల్టో అయితే నేను బెంజీ అది పోర్టబుల్ అయితే నేను ప్లాస్మా అది జిహెచ్ఎంసీ అయితే నువ్వు సులభ కాంప్లెక్స్ ఇది కరెక్ట్ పెళ్లి కూతురు చూడడానికి వచ్చాం స్వీట్లు పెట్టాలంటే లేదా పెళ్లి చూపులు అంటే ఎప్పుడు స్వీట్లే పెట్టాలా నీ చేతు అంటే ఏం పెట్టినా తినొచ్చు అనసయ్య గారు ఏం పెట్టినా మాకు మేము కూడా తింటాం తినమేంటి ప్రతి ఒక్కడో కొరకాయలు ఏంటి మనకేంటి సన్నమిరపకాయలు ఇచ్చారు అయ్య బాబోయ్ అందరూ తింటామని మాట ఇచ్చారు ఆవిడ తెచ్చింది తినాలి తిను బాబు నవ్వులేసే ఒకేసారి నవ్వులే నవ్వులేదు బాబు టక్కడక్క నవ్వులేస్తే పోద్ది ఇంకంతే మంటగా ఉందండి బావా నాకు కూడా మంటగా ఉంది బావా మీరు ఎంత అందంగా ఎలా ఉన్నారు ఏంటండి ధరబాబుకి ఇంకొక మర్యాదగా అల్లుడికి మర్యాద చేయండి ఫుల్ గా తినిపించి అతన్ని గౌరవించుకో తిను తిను మొత్తం తిను అయి కుదరదు వాడు తిని డైలాగ్ వేయాలి డ్రామాలు చేయకు
మళ్ళీ నవ్వులు నవ్వులు. ఏదో చేయరా బాబు. మీరింత అందంగా ఎలా ఉన్నారా? మందు తాగడం వల్ల అది కాదురా, నువ్వు ఎక్కువ తాగడం వల్ల అలా కనపడుతుంది. అది అందంగా ఉండడం ఏంటి? అమ్మాయి ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివి మ్యాథమెటిక్స్ లో చాలా ఫాస్ట్. అంత ఫాస్టా? 24 73 అంత? 14 తప్పు కదా? నీకు ఫాస్ట్ గా కావాలా కరెక్ట్ గా కావాలా? ఇవన్నీ పక్కన పెట్టి పెళ్ళైన తర్వాత మీ చెల్లిని బాగా చూసుకుంటావా? మా చెల్లినా మీ చెల్లినా? ఒరే నువ్వు మిరపకాయ ఇతన ఎక్స్ప్రెషన్ ఏవేవసం పెళ్ళైన తర్వాత ఎలా చాలా కంపోజ్డ్ గా కూల్ గా చేయమ్మ. పెళ్లి అయిన తర్వాత ఎలా చూసుకుంటానని అనుమానం మీకు అవసరం లేదు. ఏంటన్నావు? పెళ్లి అయిన తర్వాత ఎలా చూసుకుంటానని అనుమానం మీకు అవసరం లేదు. ఆయన మొత్తం పోయింది. ఏమండి మామయ్య గారు ఇంతగా అబ్బాయి ఏం చేస్తా ఉంటాడు? చాలా బిజీ అండి. అసలు ఇంట్లో ఎప్పుడు ఉండడు. వాళ్ళ ఇంట్లో ఉండడు, ఎవరింట్లోనే ఉంటాడు వాడు. మే నెలలో 2 3 6, ఆగస్టు నెలలో 3 3 9. అబ్బాది పంచాంగం కాదు, ఎక్కాల పుస్తకం. ప్రాపర్టీ వాళ్ళు ఏది ఇచ్చారు? ఏ హీరో ఏ హీరోయిన్ అంటే బాగా ఇష్టం అండి? నాకైతే బేసిక్ గా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అండి. చచ్చిపోతారు బాబు. ఏ టీమ్ లీడర్ అంతే, ఒకటి ఎక్స్ట్రా. అసలు మొత్తం యాడ్ నుంచే వస్తున్నాయి ఇవన్నీ. కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపడతారేంట్రా? రాననుకున్నారా రాలేననుకున్నారా? వస్తా. నాకు నాగార్జున గారు అంటే బాగా ఇష్టం. డైలాగ్ చెప్పు. ఓ మిరపకాయ చెప్పు. ఒకటో తారీఖు నీకు భయం అంటే ఏంటో తెలుస్తుంది. రెండో తారీఖు నీకు ఊరికి ఒక మగవాడు వచ్చాడు అని తెలుస్తుంది. స్కిట్ అయిపోయేలాగా నీకు మిరపకాయ అంటే ఏంటో తెలుస్తుంది. ప్రకాశ్ రాజు గారు మిరపకాయ తింటే ఎలా ఉంటుంది చూపించండి. ఇదైతే అందరికి వస్తారా ఈ టైంలో? ఈ రోజే బాగుందండి ముహూర్తం. అబ్బాయికి అమ్మాయికి ఇద్దరు రింగులు మార్చుకోండి. ఇక్కడ నుంచి మా జీవితం ఎలా ఉండబోతుంది? మీ ఇద్దరు జీవితం ఎలా ఉండబోతుంది రండి. ఎప్పుడు అనసూయ చేత్తో ఏమి ఇచ్చినా మేము తిన్నాం, ఈ రోజు అనసూయ నా చేత్తో ఇచ్చిన తినబోతుంది. రోజా గారు ఏదో మీ పార్టీది అని చెప్పారు, నాతో ఇంత ఘోరం చేయించారు రోజా గారు. కానీ మీకు మనసులో వచ్చింది పాపం ఆదికి ఇలా పచ్చిమిరపకాయలు ఇవ్వాలని. చాలా హిలేరియస్ గా అనిపించింది. గుడ్ 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 బాబు గారు. మిరపకాయలు తినడానికి ముందే మంచి మంచి చెప్పండి, తిన్న తర్వాత ఇంకా మిరపకాయల కామెడీ బాగా బాగా ఎంజాయ్ చేసి గుడ్.